Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత పార్టీలో రచ్చ కేసినేని నాని వ్యూహం ఇదేనా? బెజవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని సడన్గా ఎందుకు రూటు మార్చారు? రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో టెంపర్ మీద ఉండే నాని ఆ తర్వాత తన తత్వం మార్చుకున్నారు. విభేదాలకు దూరంగా అందరితో కలివిడిగానే ముందుకెళ్లారు. అయితే మళ్ళీ నాని అటు సొంత పార్టీ వాళ్లతో, ప్రతిపక్ష పార్టీ నేతలతో కయ్యానికి కాలు దువ్వుతూ పాత నానిని గుర్తు చేస్తున్నారు. కేసినేని టెంపర్తో ప్రతిపక్ష పార్టీకే కాదు, సొంత పార్టీ కూడా బెజవాడలో ఇరుకున పడిన పరిస్థితి వచ్చింది. సొంత పార్టీ నేతలే టార్గెట్గా కేసినేని నాని కామెంట్స్ చేస్తుండడంతో నాని వ్యూహంపై ఇంటా బయట చర్చ నడుస్తోంది. కేసినేని నాని 2009 ఎన్నికల్లో బెజవాడ ఎంపీగా పోటీ చేయడానికి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఆ తర్వాత చిరంజీవి మీద, ఆ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున కేసినేని నాని బెజవాడ ఎంపీగా గెలిచారు. 2014 టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా మంత్రి దేవినేని ఉమాతో పొసగక ఆయనపై బహిరంగ వేదికపై విమర్శలు చేసిన నాని రచ్చకెక్కారు. ఆ తర్వాత రవాణా శాఖ కమిషనర్ వాహనాన్ని అడ్డుకుని వాగ్వివాదానికి దిగి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టారు. అప్పట్లో చంద్రబాబు నాని విషయంలో కలగజేసుకుని బాలసుబ్రహ్మణ్యంకి ఎంపీ నానితో సారీ చెప్పించారు. దీంతో అలిగిన నాని తన కేసినేని ట్రావెల్స్ బస్సులన్నింటినీ అమ్మివేసి వ్యాపారం చేయనన్నారు. అయితే రాష్ట్రంలో అక్రమ పర్మిట్లతో తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి లేఖలు రాసి రచ్చ చేశారు. ఈ వ్యవహారాల తర్వాత కొంత మెత్తబడిన నాని తన తత్వం మార్చుకుని ఇంతకు ముందు మాదిరిగా దూకుడుగా వెళ్లడం, పార్టీని ఇబ్బంది పెట్టే పనులను తగ్గించేసి తన పని తాను చేసుకుంటూ వెళ్లారు. ఇక 2019 ఎన్నికల తర్వాత నాని తీరులో మళ్ళీ మార్పు మొదలైంది. పార్టీ ఓటమి పాలైనా, తన పార్లమెంటు పరిధిలో ఉన్న 7 పార్టీ ఎమ్మెల్యేలలో 6 ఓడినా తాను గెలవడంతో నానిలో మళ్లీ దూకుడు మొదలైంది. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మాట్లాడడం, చంద్రబాబుతో కూడా కయ్యానికి కాలు దువ్వడం మొదలుపెట్టారు. నాని తీరును గమనించిన పార్టీ అధిష్టానం కూడా ఆయనకు పార్టీలో ఏ పదవి ఇవ్వకుండా జాగ్రత్త పడింది. అయినప్పటికీ నానిలో టెంపర్ మాత్రం తగ్గలేదు. 2వసారి గెలిచిన తరువాత పార్టీ బెజవాడ కమిటీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నపాయ ట్విట్టర్ వారుకు దిగి తీవ్రంగా ఇద్దరు నేతలు ఒకరి పరువు మరొకరు తీసుకున్నారు. దీనిపై కూడా అధిష్టానం నానికి సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు నాని తన టెంపర్ చూపిస్తున్నారని పార్టీ నేతలే చెబుతున్నారు. బెజవాడ మేయర్ అభ్యర్థిగా తన కుమార్తె శ్వేతను బరిలోకి దింపిన నాని అందరితో కలుపుగోలుగా ఉండాల్సింది పోయి అందరితో సున్నం పెట్టుకుని తన పాత పంథాలోకి వెళ్లడంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తాను మాత్రమే గెలిచానని, మిగతా వారంతా ఓడిన వాళ్లని, వారికి నేను చెప్పి రావాలా అంటూ తన పార్టీ నేతలనే నాని అవమానకరంగా మాట్లాడడం, దీనిపై పార్టీ అధినేత స్పందించాలి కదా అంటూ మళ్ళీ చంద్రబాబుని సైతం ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు నాని. ఇక ఎవరు సహకరించకపోయినా కార్పొరేషన్ను గెలుస్తామని చెబుతున్న నానికి బెజవాడ పార్టీలో కీలక నేతలు ఎవరూ సహకరించేలా లేరు. ఇక అధికార పార్టీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్పై కూడా ఘాటు విమర్శలు, ఆరోపణలు చేస్తూ నాని తన పాత స్వభావాన్ని బయటకు తీయడంపై అటు సొంత పార్టీలో, ఇటు అధికార పార్టీలో కూడా చర్చ జరుగుతోంది. ఇలా సొంత పార్టీ నేతలను ఏకిపారేస్తూనే అధికార పార్టీ నేతలతో కయ్యానికి దిగడంతో ఎంపీ కేసినేని వ్యూహం ఏమై ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది.